ఓం శ్రీ గురుభ్యో భ్యోన్నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజులుగా కొంతమంది నన్ను అడిగేటువంటి విషయం ఏంటంటే ఇంటికి సంబంధించినటువంటి కుమార్తెలకు సంబంధించి స్త్రీలకు సంబంధించి వైవాహిక జీవితంలో వాళ్ళు లోటుపాట్లు ఎదుర్కోవడానికి కలిగేటువంటి సమస్యలు పుట్టింటిలో ఏ ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఎవరికైనా సరే కుమార్తెలు ఉన్నారు వారు వారి వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటికి ఎటువంటి వాస్తు దోషాలు కారణమవుతాయి అనేటువంటి విషయాలకు సంబంధించి నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటిగా ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి ఆ ఇంటిలో ఏదో ఒక కారణం చేత ఈశాన్యం లోపించి ఆగ్నేయం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం లేదంటే నిర్మాణంలో ఆగ్నేయం స్ట్రక్చరల్గా ఎక్కువగా ఉండడము దానికి తోడుగా ప్రహరీ గోడలో వాయువ్యం అనేది పెరిగి ఉండడం అనేది కూడాను ఇక్కడ మనకి వైవాహిక జీవితానికి సంబంధించి ఈ ఇంటిలో ఉండేటువంటి వారికి సంబంధించి కావచ్చు వారి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి కే స్టడీస్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే అమ్మాయికి సంబంధించి సరైనటువంటి అబ్బాయి దొరకకపోవటం లేదంటే అబ్బాయికి సంబంధించి సరైనటువంటి అమ్మాయి దొరకకపోవటం ఏదో ఒక కారణం చేత వైవాహిక జీవితం అనేది సమస్యల పాలవడము తద్వారా కొన్ని సందర్భాల్లో విడా విడాకుల దాకా వెళ్ళడము పంచాయతీల దాకా వెళ్ళడము కోర్టు కేసుల దాకా వెళ్ళడము గొడవలు పెట్టుకోవడము ఇటువంటి చాలా విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తూర్పు రోడ్డు ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఆగ్నేయం పెంపు వాయువ్యం పెంపు స్ట్రక్చరల్గా ఆగ్నేయం పెంపు కాంపౌండ్లో వాయువ్యం పెంపున్నటువంటి ఉన్నటువంటి హౌజెస్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటి అని అంటే స్త్రీలకు సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి లోటుపాట్లను ఎక్కువగా మనం గమనించడం జరిగింది తర్వాత ఇల్లంతా స్క్వేర్గా బాగానే ఉంటుంది కేవలం కాంపౌండ్లో వాయువ్యం మాత్రం పెరిగి ఉంటుంది అది ఉత్తరం వైపు వాయువ్యం ఎక్కువగా పెరిగి ఉండడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఒకటి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి సమస్య వల్ల కూడాను దొరికేటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో అమ్మాయికి సంబంధించినటువంటి వరుడు సరైనటువంటి వ్యక్తి దొరకకపోవడము తర్వాత అదనపు కట్నం కోసం అమ్మాయి తరపు తల్లిదండ్రులని ప్రజర్ చేయడము లేదు అనంటే ఏదో ఒక చిన్న చిన్న విషయాలు కూడాను గొడవపడేసి అమ్మాయిని పుట్టింటికి ఎక్కువగా పంపించడము ఇటువంటి సందర్భాలను మనం ఎక్కువగా గమనించడం జరిగింది అందులోనూ అమ్మాయి రెండవ సంతానం అయితే ఇటువంటి ఫలితాలు దాదాపుగా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఉత్తర వాయువ్యం పెంపుండి వంటగదిలో ఈశాన్యంలో ద్వారం ఉండడం ఇవాళ రేపు ఎక్కువగా చాలామంది ప్లాన్లలో తీసుకునేటువంటి ఒక అరేంజ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే పని మనుషుల కోసం ఇంటి హాల్లో నుంచి రాకుండా సపరేట్గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో వంటగది వంటగది ఈశాన్యంలోనే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అది టోటల్ స్ట్రక్చరల్గా డిగ్రీస్ ప్రకారంగా ఎలా చూసుకున్నా కూడాను ఆగ్నేయంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి హౌసెస్లో ఉత్తర వాయువ్యం పెరిగి ఉన్నటువంటి కాంపౌండ్ కూడా ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి హౌసెస్లో కూడాను వారి యొక్క వైవాహిక జీవితం సరిగ్గా ఉండకపోవటం పిల్లలకు సంబంధించినటువంటి వైవాహిక జీవితం సరిగ్గా ఉండకపోవటం గొడవలు ఎక్కువగా ఉండడము ఇటువంటివన్నీ కూడా మనం నోటీస్ చేయడం జరిగింది తర్వాత ఇటువంటి హౌసెస్లో కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యల వల్ల కూడాను వైవాహిక జీవితం సరిగ్గా ఉండకపోవటం నేను గమనించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి తర్వాత ఈశాన్యం బాగా ఎక్కువగా పెరిగిపోయి తూర్పు ఆగ్నేయంలో వంటగదిలో ఈశాన్యంలో ద్వారం ఏర్పాటు చేయటం అందరూ కూడాను దీనికి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు వంటగదికి సంబంధించి ఎక్కువగా డోర్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దీ దీనివల్ల ఎక్కువగా అనవసరంగా భార్యాభర్తల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు అనవసరమైనటువంటి మాట పట్టింపులు వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాల వల్ల మ్యారేజెస్ మ్యారేజెస్ దాకా వచ్చి కొన్ని సందర్భాల్లో ఆగిపోయినటువంటివి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి ఏదో ఒక సమతుల్యత దెబ్బతిని వారి యొక్క వైవాహిక జీవితం అనేది సరిగ్గా ఉండకపోవడము అదేవిధంగా ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఉండకపోవడము ఇటువంటి విషయాలను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ షేప్ రోడ్డు వచ్చినటువంటి నార్త్ ఈస్ట్ బ్లాక్ కార్నర్ ఏదైతే ఉందో తూర్పు రోడ్డు అలా ముందుకు వెళ్ళదు ఉత్తరం రోడ్డు అలా ముందుకు వెళ్లకుండా షేప్లో ఈ విధంగా రోడ్డు అనేది రావడము తర్వాత నార్త్ వెస్ట్ ఉత్తర వాయువ్యంలో పోటు రావడము లేదంటే వాయువ్యంలో పోటు రావడము తర్వాత వంటగదిలో ఈశాన్యంలో ద్వారం రావడము అంటే జనరల్గా అది వచ్చేసి మనకి డిగ్రీల ప్రకారంగా ఆగ్నేయంలోనే దాదాపుగా వస్తూ ఉంటుంది జీరో డిగ్రీస్ వచ్చి వన్ ఇస్ట్ వన్ రేషియోలో వచ్చినటువంటి హౌసెస్కి అయితే ప్రాబ్లం లేదు కానీ దాదాపుగా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ జనరల్గా టిల్టెడ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వన్ ఇస్ట్ టూ వన్ త్రీ రేషియోలో కన్స్ట్రక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి ద్వారము తూర్పు ఆగ్నేయము లేదంటే పూర్తిగా ఆగ్నేయంలో రావడము ఉత్తర వాయువ్యంలో వీధిపోటు రావడము ఇక్కడ తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు సరైనటువంటి విధంగా ఎక్స్టెన్షన్ కాకుండా ఈశాన్యంలో మూల తిరగడము ఇటువంటి హౌసెస్లో కూడాను నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఇంటిలో నివసించేటువంటి వారి యొక్క పిల్లలకి సంబంధించి వైవాహిక జీవితంలో సరైనటువంటి ఇది లేకుండా ఎప్పుడు గొడవలు పట్టము లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి పిల్లల పైన చెడు అభిప్రాయాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉండడము లేదంటే వారికి నిజంగానే చెడు వ్యసనాలు ఉండి తద్వారా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి సరైనటువంటి సంబంధాలు కుదరకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటికి సంబంధించి మ్యారేజెస్కి సంబంధించి నైరుతి బలంగా ఉండి ఇక నైరుతి కాకుండా మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడన్నా దోషం ఉంటే వైవాహిక జీవితం బాగుండదు అని అనుకుంటే మాత్రం అది ఇంటికి సంబంధించినటువంటి ఆగ్నేయము మరియు వాయువ్యాలకు సంబంధించినటువంటి విషయంగా మనం చూడటం జరుగుతుంది దాదాపుగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడాను నైరుతితో ఎప్పుడూ లింక్ అయ్యే ఉంటుంది నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్స్ కావచ్చు నైరుతి కోణంగా పెంపు కావచ్చు నైరుతి వీధిపోటు కావచ్చు లేదంటే నైరుతి బ్లాక్ హౌసెస్ కావచ్చు నైరుతి బ్లాక్ హౌసెస్ వచ్చేసి ఇంటి పారును దాటి బయటికి రావడం కావచ్చు ఇలా చాలా కారణాలు ఏవైతే నైరుతికి సంబంధించి ఉంటాయో ఇవన్నీ కూడాను ఎక్కువగా ఆ ఇంట్లో ఉండేటువంటి అన్ని బంధాలు బాంధవ్యాలపైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది నైరుతిలో ఎటువంటి దోషం లేకుండా అయినప్పటికీ ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆగ్నేయము మరియు వాయువ్యాలకు సంబంధించినటువంటి కలయికలో ఆ రెండు దోషాలు కొలాబరేషన్లో వైవాహిక జీవితానికి ఉండే సంబంధించినటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్